తెలంగాణ వచ్చినాక ఏమైనా ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా నీళ్లు ఏమైనా రోడ్లు ఏమైనా అభివృద్ధి అయినట్టు అనిపిస్తుందా? ఏమైనా ఇస్టార్ట్ చేస్తారు, చేసి చేస్తారు. ఇవాళ పోసిరు మరి రోడ్ మరి ఏం రాలేదంట. ఇవాళ పోసిరు అది రోడ్ వచ్చినాక రోడ్ రాలేదంట. ఇవాళ అది మొన్న ఆయన ఎవరు గురు నారాయణ మొత్తుకుంటే అడగరు ఆశాపలు పెట్టి తెలకాలి. ఇక ఎప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఇక గట్టిగా వచ్చింది ఏమన్నా కొత్త జిల్లా వచ్చే భువనగిరి ఏం అనిపిస్తలే కానీ వచ్చింది ఏమి. ఇక మీకెట్లా అనిపిస్తుంది? ఇక నాకేమనిపిస్తుంది? ఇక నా శాతం ఇక శాతం. నా పేరు అబ్దుల్ వహాబ్ అండి. మీరేం పని చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అండి. అవును. తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పర్వాలేదండి. మన దగ్గర ఏమో అన్ని హిందూ ముస్లిమ్స్ ఏమో అన్నతమ్ముళ్ళలాగా ఉంటున్నాం. అదే వేరే స్టేట్ లాగా కాదు ఇప్పుడు ఉంటుంది. అంతేగాని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా వరకు ఏమో ఇది ఇస్తాం అది చేస్తాం అని చెప్పారు. అంటే కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాట్ ఏ టీఆర్ఎస్ నాట్ ఏ నా బికమింగ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఈ మధ్యలో. అంటే మొత్తం హిందూ ముస్లింలు ఒకప్పుడు బాగా గొడవలు జరిగేది అని చెప్పేది. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు గొడవ ఒక్క గొడవ అనేది కూడా లేకుండే. అంటే నిజంగా అంత ఎక్కడ అంటే అంత సామరస్యంతో పరిపాలిస్తుందా కేసీఆర్? అంటే ఇప్పుడు వేరే పార్టీ టు పార్టీ వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు ఇక్కడ గొడవలు నడిచేది అని. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు హిస్టరీ ఉంది. ఇక్కడ ఏమో ఎక్కువ కాలేదు వేరే చోటు అయినంత ఇక్కడ ఈ స్టేట్లో మాత్రం. ఇంకోటి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అయితే అసలు క్రైమ్ అనేది లేదు. అంటే హిందూ ముస్లిం గొడవలు మాత్రం లేదు. అట్లా నడుస్తుంది. ఇంకోటి ఇంకోటి ఏంటంటే మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఏముంది అది చాలా వరకు అయితే చాలా స్పష్టంగా క్లియర్ చేస్తుంది. ఏ తప్ప అయినా సరే ఎవరు గొడవ అయినా సరే క్లియర్లీ ఉంటుంది ఈ విషయంలో. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజులు నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? ఇవ ఏ పార్టీ అధికారంలోకి వస్తుండొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు బీజేపీ మాత్రం ఇక్కడ తెలంగాణలో అసలు రాదు అండి. వస్తే ఏమో ఒక సీట్ రెండు సీట్లు అంతేగాని బీఆర్ఎస్ కూడా సీట్లు కొన్ని తగ్గుతాయి. ఎందుకంటే కొన్ని పనులు అయినాయి కొన్ని కాలేదు. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చాలా వరకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తుంది. స్టేట్లో మాత్రం కేసీఆర్ పక్క. అది మాకు చాలా క్లియర్ కట్ అది. ఏం పేరు? వెంకటేశం. వెంకటేశం, ఏం చేస్తున్నావు? బర్రగాత. ఇప్పుడు శాతం అవుతుందా నీకు? ఇంకా బర్రగాస్తావు? ఇంకా నీళ్లు కొడుతున్నాయి. నీళ్లు నీళ్లు నీళ్లు. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా మార్పు కనిపిస్తున్నా? అదే మార్పు బాగానే ఉంది. ఏమైంది? మంచిది. ఏం మార్పు? తెలంగాణ మార్పు. నాకేం టెన్షన్? మంచిగానే వస్తుంది. 2000 ఇస్తారు. 2000 వచ్చేదా? ఇచ్చేది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారా 2000? అప్పుడు వాళ్ళు ఇవ్వలే. మరి ఎట్లా మరి నీకు ఇంత? ఇప్పుడు నీకు 2000 వేయించే ఇట్లా మరి పైసలు ఊకనే వస్తాయి? వస్తున్నాయి కాబట్టి మరి. ఇప్పుడు ఏం పేరు? నా పేరు సీత శ్రవణ్ కుమార్. ఏం పని చేస్తుంటావు? మేము వీవర్ అంటే చేనేత సంబంధించిన ముగ్గం పని చేస్తుంటాం. ఎట్లుంది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక చేనేత మగ్గం పనితో ఏమన్నా? ఇదివరకు బాగా ఆత్మహత్యలు అనేది వింటూ ఉండేది చేనేత అంటేనే బాగా. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఏమైనా మార్పు జరిగిందా? తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 100కి 150% మార్పు వచ్చింది. మా చేనేత పరంగా చూసుకున్నా కానీ ఇట్లా కేటీఆర్ గారైనా సరే కేసీఆర్ గారైనా సరే మా చేనేత వృత్తి మీద వీళ్ళు అంతకుముందుకు చాలా ఇబ్బందులు ఉన్నారు అని చెప్పని ఈ టైంలో చాలా వరకు అన్ని విధాలుగా ఆదుకుంటుండ్రు. తృప్త పథకం అనేది కాక మరియు ఇంకోటి ఇది మొన్న రీసెంట్గా 2 మంత్స్ నుంచి మంత్రి మన ఏది చేనేత బీమా పథకం కింద 2000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది అన్నట్టు. అన్నిటిలా అన్ని విధాలుగా మంచిగా అభివృద్ధి పరంగా మంచిగా ఉన్నది అన్నట్టు. అభివృద్ధి పరంగా మంచిగా ఉందంటే అంటే ఒక చేనేత కార్మికుల విషయమేనా ఇంకా మిగతా ఏమైనా? చేనేత రంగమే కాకుండా వ్యవసాయ రంగానికైనా సరే అన్ని విధాలుగా ఇప్పుడు మా
అందులో భాగంగా మా పైలశేఖర్ రెడ్డి సార్ భువనగిరి కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఉన్న ఆయన చేసిన అభివృద్ధి చూసుకుంటే కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది. అంత ముందుకు మాదకి గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఎంత అభివృద్ధి చేసిందంటే ఇక చెప్పలేం, అంత అభివృద్ధి చేసిండు మన ప్రియతమ నేత అపర భాగీదారుడు పైలశేఖర్ రెడ్డి సార్. తొందరలో ఎన్నికలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీ స్కీమ్లతో ముందుకు పోతుంది. అటు కర్ణాటకలో గెలిచిన ఊపుతోటి అక్కడ ఉన్నాయనే ఇక్కడ అమలు చేస్తూ ఉంటుంది. 500 ఫ్రీ గ్యాస్ కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, 500 అంటే గ్యాస్ ఇస్తామన్నారు, ఫ్రీ గ్యాస్ కాదు, 500 గ్యాస్ ఇస్తాము, బస్సులో వెళ్తే మహిళలకు ఫ్రీ. ఇట్లా దళిత డిక్లరేషను, బీసీ డిక్లరేషన్ అంటే ఇట్లా డిక్లరేషన్ చేసుకుంటూ ముందుకు పోతుంది. 5 పక్కా 6 గ్యారంటీ స్కీమ్లు ఇస్తామని చెప్తుంది. ఎట్లా చూస్తారు కాంగ్రెస్? లేదండి, అదంతా వాస్తవం కాదు, అవంతా అవాస్తవమే. అది వాళ్ళకు ప్రభుత్వం ఏర్పడాలని చెప్పని అట్లా చేయడము అంటుర్రు, కానీ అది అవాస్తవము. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. రైతు బందే కాకుండా, రైతు బీమే కాకుండా, అన్ని కళ్యాణ లక్ష్మి కాకుండా ఎన్నో స్కీములు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం సాధ్యమండి. బీజేపీ వాళ్ళు పైన మేమే ఉన్నాం కనుక కింద కూడా మేమే ఉంటే బాగుంటుందని చెప్తారు రాష్ట్రంలో. లేదండి, అంత ఊహాగానాలే, తప్పు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. సెంట్రల్ పరంగా చూసుకున్నా కానీ ఇట్లా సరే, సెంట్రల్ పరంగా అయితే మనకు సంబంధం లేదు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో 100 సీట్లు కైవసం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. యువతకు ఏమీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు టీఆర్ఎస్ ప్రభుత్వము. యువతను ఒక అందరికీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంది, కానీ దాంతోనేనా మీరు ఇచ్చుడేం తీసుకునేది, ఎన్ని రోజులు ఇట్లా ఈ అడకతుండేది అన్నట్టు చాలామంది ప్రతిపక్ష నేతలు మాట్లాడారు. లేదండి, అంత అవాస్తవము. ఖచ్చితంగా యువతకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా అందుకుంటుందని చెప్పని తెలియజేస్తున్నామండి. కేటీఆర్ పనితీరు ఐటీ మంత్రిగా ఎట్లా చూస్తారు మీరు? మంచి వ్యక్తి అతను, అన్ని విధాలుగా 10 మంది కోసం ఆలోచన వ్యక్తి చేసే వ్యక్తి అతను, ఖచ్చితంగా చాలా మంచి వ్యక్తి అతను కేసీఆర్. కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే, రానున్న రోజుల్లో మంచి స్థానంలో ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం పేరు? మర్పల్లి మురళి. నా పేరు మర్పల్లి మురళి. ఏం పని చేస్తుంటారు? మేము వ్యవసాయం. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? ఒక 2 ఎకరాలు చెల్లెలు ఉంటాయి. అంతేనా? రైతు బంధు వస్తుందా? వస్తుంది. అంతేనా? ఎట్లుంది రైతు బంధు? ఏమైనా ఉపయోగపడుతుందా? టైంకి వస్తుందా? కరెక్ట్ టైంకి వస్తుంది. కరెక్ట్ టైంకి వస్తుందా? కరెక్ట్. ఉపయోగపడుతుందా మరి? ఉపయోగపడుతుంది. తిన్నాక తినలేదంటే కూడా మాది మంచిది కాదు. మనకు తెలంగాణ వచ్చింది, కేసీఆర్ వచ్చింది. ఎట్లా చేస్తుంది కేసీఆర్? మంచి చేస్తున్నాడే కేసీఆర్. ఎట్లా చేస్తుంది? ఇక మనకు అంత పెద్ద తెలియదు, కానీ మనకైతే మంచి చేస్తుంది సార్. ఉంది కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది ఊళ్ళో? ఏమైనా డెవలప్మెంట్ అయినట్టు అనిపిస్తుందా? మంచిగా జరిగినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు, ఎక్కడ ఇచ్చినా గొంగలు అట్టే ఉంది అన్నట్టు అనిపిస్తుందా? ఏం లేదు సార్, అట్లాంటివి మంచిగా జరుగుతుంది. అంత మంచిగా అనేది సార్, శుభ్రం ఉన్నది ఊరు కూడా గ్రామం. మంచిగా బుందలు గుంతలు అనేది లేదు సార్. మొత్తం లేవు. లేవు. అంతేనా? ఏడు కాదు, ఎక్కడ ఎక్కడ మొత్తం. నిజం సార్. ఇప్పుడు మరి మరి మాట ముచ్చట కూడా మంచిగా ఉన్న తర్వాయి అంత లూలు బిల్లు అనేది లేదు, అదొకటి ఒకటి కూడా లేదు. అంటే ఇది మాత్రం ఓకేనే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నాడుగా, విద్యాసాగర్ కొడుకు సంజయ్ ఉన్నాడు. సంజయ్, డాక్టర్ సంజయ్ అన్న. సంజయ్ ఇప్పుడు ఆయనకు, ఆయన సంజయ్ నిలబడుతుంది ఇప్పుడు ఎలక్షన్లలో. ఎట్లుంటది ఆయనకు గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా సంజయ్ వస్తే? ఇప్పుడు ఆయన విద్యాసాగర్ ఆయన గెలిచే అవకాశం ఉందా సార్? ఉన్నదా? ఉన్నది, 100% ఉన్నది. ఎందుకు ఆయనకంత? ఇప్పుడు తండ్రి నుంచి కొడుకు వస్తే చాలా మంది ఇక మీదేనా అన్నట్టు ఉంటదిగా, ఆయనకి ఎందుకు అవకాశాలు? మీదే అన్నది అన్నది కరెక్టే, కానీ వాళ్ళు ఇద్దరు ఇప్పుడు జంటగా ఉన్నట్టు తండ్రి కొడుకు ఇద్దరు కలుతున్నారు చూడు, ఇంకా మంచిగా ఉంటుంది. ఇద్దరు ఉంటేనే కరెక్ట్ కలుతున్నాడు. ఇంకా కరెక్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్ అవుతుంది. అంతేనా? కరెక్ట్. మాకు నాకు తెలిసిన మందం అయితే ఇక అంటే నువ్వు అన్నది ఎట్లా అని ఇప్పుడు టీఆర్ఎస్ అంతా ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కంపల్సరీ ఇప్పుడు సంజయ్ అన్న అంటే డాక్టర్ సంజయ్ అన్నది అది కంపల్సరీ. ఆయన సార్ అత్తడు, ఆయన ఉంటాడు. అరవింద్ తెలుసు ఆయనకి? అరవింద్ తెలుసు. ఎంపీ అరవింద్ కూడా కోరుట్లకు వస్తాడట మరి, ఎమ్మెల్యేగా నిలబడతాడ. ఇప్పుడు అటు అరవింద్, ఇటు సంజయ్, ఇద్దరు నిలబడితే ఎవరికి ఎక్కువ ఉంటుంది బలం? ఎక్కువ ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయి? ఎంపీగా గెలిచిండు, గెలిచి ఆ సారు ఇక ఆయన ఇక మనకి వరకు టచ్ కూడా ఎక్కువ రాలే ఇక్కడికి. అంతేనా? రాలే సార్. మరి అంటే బలం ఉండదు? బలం ఉండదు, తక్కువ. ఇంత సంజయ్కి అవకాశాలు ఉంటాయి. ఓకేనా?